హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. చాముండేశ్వరి సేవా సమితి వారి మహాబెల్వం వారు సమర్పించు అదృష్ట లక్ష్మి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగే ప్రేక్షకులకు జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కారాలు రెమెడీస్ తెలియజేయడానికి అమ్మవారి శేషవస్త్రాన్ని అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, దేవి ఉపాసకులు, మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడగంట్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు ప్రతిరోజు కూడా ఒక చక్కని శ్లోకం చెప్తారు, మరి ఈ రోజు అదృష్టలక్ష్మి కార్యక్రమంలో ఏ శ్లోకం చెప్పబోతున్నారు? గురువే సర్వలోకానాం బిషజే భవరోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురుర్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శంకర జయంతి. ఆదిశంకరుల స్వామీజీకి వారి చరణాలకు శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ, హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి అందరికీ సద్గురుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. గురుగారు మన మొదటి లక్కీ కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడేద్దామండి. హలో. హలో, నమస్తే అండి. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. విజయ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో పేరు నక్షత్రం చెప్పండి అమ్మా. ఓకే, నక్షత్రం చెప్పండి అమ్మా. ఓకే అండి, ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేయండి. గురువు గారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. జై జై గురుదత్త. గురుగారు తాపన శంకరాచార్య అవతారమైన మీ పాదపద్మాలకు నా నమస్కారం. అయ్యయ్యో, అంత పేరొద్దండి. వారెక్కడా మేమెక్కడా? ఎందు గురించి అంటే చాలా చక్కటి మాట. ఎందు గురించి అంటే ఆదిశంకరుల వారు భారతదేశములో హైందవ ధర్మాన్ని, హిందూ మతాన్ని కాపాడినటువంటి ఒక గొప్ప మహాత్ముడు, శంకర స్వరూపులు. నిజంగా కూడా వారు జన్మించింది కూడా ఇదే వైశాఖ మాసములో శుద్ధ పంచమి. అందులో వారు జన్మించిన నక్షత్రం ఏమిటో తెలుసా అండి? ఈరోజు అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. ఆ మహానుభావుడు జన్మించినటువంటి నక్షత్రము, సాక్షాత్తు పరమేశ్వరుడు జన్మించిన నక్షత్రములో నాలుగు గ్రహాలు అద్భుతమైనటువంటి రాశికుండలిలో ఒక స్థానంలో ఉన్నప్పుడు, కేరళ రాష్ట్రములో నంబుద్రి రాష్ట్రములో మరి కావలి అనేటువంటి గ్రామంలో జన్మించినటువంటి ఆ మహాత్ముడు ఆదిశంకరుల వారు. మరి ఈరోజు వారి యొక్క వర్ధంతి కొన్ని వందల సంవత్సరాలు దాటుతున్నా కూడా మహాత్ముణ్ణి మరచిపోలేకుండా మనం ప్రతి సంవత్సరము జ్ఞాపకం ఉంచుకొని, మరి గురువులకే గురువైనటువంటి సాక్షాత్తు ఈశ్వర అంశతో జన్మించినటువంటి సత్పురుషుణ్ణి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే సద్గురుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనందరిపైన ఉంటుంది. నిజంగా కూడా ఆదిశంకరుల వారికి మరణము లేదు అంటారు. అందుగురించే కేదారినాథ్లో చివరిగా పాండవులకు దర్శనమిచ్చి అక్కడిదక్కడనే అంతర్ధానమయ్యాడు, అంటే అదృశ్యమయ్యాడు. నిజంగా కూడా చాలామందికి తెలుసు అటువంటి గొప్ప మహాత్ముడి యొక్క జయంతి రోజు. ముందుగా మీరు మీకు కాలు కలవటము, నేను మీకు ఆశీర్వచనాలు అందజేయడము అది చాలా ఆనందదాయకము. మరి ఆదిశంకరుల వారి యొక్క విశిష్టత గురించి కొంత మనము పరిగణనలోకి తీసుకోవచ్చు. నిజంగా కూడా ఆదిశంకరుల వారు నాలుగు ఆశ్రమాలు స్థాపించారు. అంటే తూర్పు దిక్కు ఒకటి, దక్షిణం దిక్కు ఒకటి, పడమర దిక్కు ఒకటి, ఉత్తరం దిక్కు ఒకటి. అందులో ఈ నాలుగిట్లల్లో కూడా ప్రసిద్ధి చెందినటువంటిది సంస్థ ఏదంటే మనకు శృంగేరి జగద్గురు మహాసంస్థానం. అందుగురించే జగద్గురు మహాసంస్థానం అంటే ఈ జగత్తుకే గురువు ఎవరయ్యా అంటే శృంగేరి మహాసంస్థానం అంటారు. అలాగే బద్రీనాథ్లో కూడా ఒక పీఠం స్థాపించాడు. అలాగే వీరు నాలుగు వైపుల పీఠము స్థాపించి భారతదేశ యాత్ర అంటే మనము ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ వెళ్ళాలంటేనే ద్విచక్ర వాహనం కానీ లేదా నాలుగు చక్రాల వాహనం కానీ చక్కగా కూర్చొని వెళ్తాం. కానీ ఆ రోజులలో ఆదిశంకరుల వారు హిందూ ధర్మాన్ని, హైందవ సాంప్రదాయాన్ని, మన ఆచార వ్యవహారాలను కాపాడడానికి ఆదిశంకరుల వారు ఎలా వెళ్ళారో తెలుసా అండి? భారతదేశ యాత్ర నాకు తెలిసి 8 సార్లు పాదయాత్ర చేసిండటమ్మా. ఏ ద్విచక్ర వాహనం ఎక్కలేదు, ఏ 4 చక్రాలు ఎక్కలేదమ్మా. నిజంగా కూడా 8 సార్లు పాదచారిగా నడుచుకుంటూ భారతదేశ యాత్ర నడిచినటువంటి ఏకైక మహాత్ముడు
సాక్షాత్ ఈశ్వరుడి యొక్క అంశతోటి జన్మించినటువంటి మహాత్ముడు ఆర్ద్ర నక్షత్రంలో జన్మించినటువంటి సాక్షాత్ ఈశ్వరుడి యొక్క నక్షత్రంలో జన్మించినటువంటి మహాత్ముడు మరి మన ధర్మాన్ని ఈరోజు ఈ హిందూ ధర్మం ఇంత అత్యంత వైభవంగా అత్యద్భుతంగా ఉంటూ ధర్మం ప్రకారం నడుస్తుందంటే ప్రప్రథమంగా మీరే కాదు నేనే కాదు మన భారతదేశ ప్రజలందరూ కూడా 130 కోట్ల మంది కూడా ఆదిశంకరుల వారికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లవలసిందే. అటువంటి మహాత్ముడి యొక్క జయంతి. అందులో నిజంగా కూడా చాలామందికి తెలియని విషయం ఉండొచ్చు, వారి యొక్క ఆయుష్ ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి? వారి జాతకం ప్రకారము ఆదిశంకరుల వారి యొక్క ఆయుష్ పుట్టిన వెనువెంటనే జ్యోతిష్య పండితులకు మహాత్ములకు గనక ఆదిశంకరాచార్యుల వారి తల్లిదండ్రులు చూపిస్తే 8 సంవత్సరాల వయస్సైనట అండి. అంటే 8 సంవత్సరాల తర్వాత ఏదో గండముతోటి మరణించేటువంటి జాతకుడట. మరి అటువంటి మహాత్ముడు 32 సంవత్సరాలు కూడా బ్రతికాడు. మరి అటువంటి ఆదిశంకరుల వారు అలాగే మరి ఎలా బ్రతకగలిగాడంటే దాంట్లో ఒక ఆంతర్యం ఉంది తెలుసా. ఎలాంటి ఆంతర్యం అంటే ఆదిశంకరుల తండ్రి ఎవరైతే పితామహుడున్నాడో ప్రతిరోజు చతుష్షష్టి సహిత నవావరణ శాక్తేయ మహావిధానముతోటి అమ్మవారి యొక్క శ్రీచక్ర నవావరణార్చన చేసేటువంటి వాడట ఆదిశంకరుల తండ్రి. ఆదిశంకరుల వారు జన్మించిన తర్వాత 2 సంవత్సరాల వయస్సులోనే తల్లిగారు మరణించారట. చిన్న బాలుడు సమయంలోనే శంకరుల వారి తల్లి మరణిస్తే ఆ తండ్రి బాబు జాతకం చూపిస్తే 8 సంవత్సరాల వయస్సులోనే గండం ఉంటుందని తెలియగానే ప్రతిరోజు శంకరుల తండ్రిగారు బాధపడుతున్న సమయంలో ప్రతిరోజు అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా శ్రీచక్ర నవావరణార్చన సహిత చతుష్షష్టి మహాపూజ శాక్తేయ విధానముతోటి చేస్తుంటూ ఒకరోజు ఆనంద బాష్పాలలాగా ఏడుస్తూ ఉన్నాడట. ఏడుస్తూ ఉంటే అప్పుడు అమ్మ పలికిందట. అంబ పలికి ఆ శంకరుల తండ్రికి అడిగిందట, ఎందుకు బాధపడుతున్నావంటే నా తండ్రి ఆయుష్ జాతక చక్రంలో 8 సంవత్సరాలే కనబడుతుంది తల్లి. ఎలా అంటే అప్పుడు రాబోయే జన్మలో ప్రతి మానవుడికి 7 సార్లు జన్మిస్తాడనేటువంటి మాట ఉంటుంది కదా, అలా 4 జన్మలలో జన్మించేటువంటి ఆయుష్ను తీసుకొని ఇప్పుడు ఈ 8 సంవత్సరాలను 4 గంతలు చేశారు. అంటే 8 నాళ్ళ 32 సంవత్సరాలు ఆదిశంకరుల వారు బతికారు. అంటే అంతలోనే చక్కగా అద్భుతంగా పాదయాత్ర చేసి మన హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి వ్యక్తి. ఎంత గొప్పవాడంటే తను ఒక వేదము చదువుకోలేదు, శాస్త్రము చదువుకోలేదు, పాండిత్యము నేర్చుకోలేదు, మరి ఇంత గొప్ప స్థానంలో ఆదిశంకరుల వారు ఎలా ఉన్నారా? సాక్షాత్తు అమ్మనే ఒప్పించి మెప్పించి సాక్షాత్తు దర్శించుకున్నటువంటి ఏకైక వ్యక్తి. ఇప్పుడు మనం అంటాము ఒక రూపాన్ని చూసి దండం పెట్టగలుగుతాము, ఒక రాయి రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూసి ఓహో శివుడా అమ్మవారా అనుకుంటాము, కానీ ఆ రోజులలో అప్పటి మహాత్ములు సాక్షాత్తు అమ్మవారిని పిలిచి కూర్చుండబెట్టి కన్యారూపములో సుహాసిని రూపంలో కూర్చుండబెట్టి ఆ దివ్య మణిమయ ఖచ్చిత విరాజితమైనటువంటి సింహాసనం మీద కూర్చుండబెట్టి అమ్మ కూర్చుంటే ఈ యొక్క ఎవరైతే ఆదిశంకరుల తండ్రి వారు పూజ చేసేదట సాక్షాత్తు అమ్మవారికి. ఎంత అద్భుతం చూడండి. అంటే అప్పుడు ధర్మము ప్రకారము అధర్మము లేకుండా ధర్మము ప్రకారము నడిచింది కాబట్టే సాక్షాత్తు దేవతలు కూడా భూలోకములు నడిచారు. అందుగురించే ఈ పరమ పవిత్రమైనటువంటి భరత భూమి అంటారు. ఈ భరత భూమిలో శ్రీకృష్ణుడు జన్మించాడు, ఈ భరత భూమిలో పంచపాండవులు జన్మించారు, ఈ భరత భూమిలో కూడా గంగా యమున కృష్ణ కావేరి తుంగభద్ర సరయూ నది ఇలా పరమ పవిత్రమైనటువంటి నదులు జన్మించాయి, ఈ భరత భూమిలో 12 జ్యోతిర్లింగాలు, ఈ భరత భూమిలో 18 శక్తిపీఠాలు, ఈ భరత భూమిలో బ్రహ్మాండ శక్తిపీఠాలు, ఎందరో మహాత్ములు అటువంటి ఈ భరత భూమిలో ఆదిశంకరుల వారు జన్మించారట. ఆదిశంకరుల వారు జన్మిస్తే వారి తండ్రి రోజు శ్రీచక్ర నవావరణార్చన చతుష్షష్టి సహిత మహాపూజ చేస్తున్న సమయములో అమ్మవారికి చతుష్షష్టి ఉపచారాలు చేసిన తర్వాత నైవేద్యము దగ్గరికి వచ్చిన తర్వాత సగ్గుబియ్య పాయసము సాబుదాన వేడివేడిగా పొగలు వస్తున్న సమయములో ఆ తల్లి దగ్గర పెట్టి నైవేద్యము మంత్రము చెప్పి ఆ శంకరుల తండ్రి వారు బయటికి వచ్చారట. వచ్చి ఆ ద్వారము మూసివేస్తారు. ఎందు గురించి అంటే అమ్మ భోజనము ఆ యొక్క పాయసము స్వీకరిస్తుందట.
స్వీకరించే సమయంలో వేరే వాళ్ళు చూడకూడదు కదా అని శంకరుల తండ్రి వారు బయటికి వస్తే చిన్న బాలుడే అని చెప్పి ఆ చిన్న బాలుడిని అక్కడనే వదిలిపెట్టి శంకరుల తండ్రి వారు బయటికి వచ్చి ఆ ముఖద్వారాన్ని అలా తలుపు మూయగానే అమ్మవారు చక్కగా వచ్చి ఆ పాయసం తీసుకుంటూ అలా స్వీకరిస్తూ ఉంటూ ఈ చిన్నారి అయినటువంటి ఆ బాలుడిని చూస్తూ తనివి తీరా ఆనందంతోటి ఆదిశంకరుల వారి యొక్క ముఖవర్చస్సులో ఇప్పుడు కూడా మీరు ఫోటో చూడండి, ఆయన ఫోటోలో ఆయన ముఖములో తేజస్సు యశస్సు ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి ఆ రోజులలో ఎంత అద్భుతంగా ఉండేవాడు. అమ్మనే చూసి ఆ చిన్నారి బాలుడిని చూసి ఆనందంగా ఆనందంగా పాయసం స్వీకరిస్తున్న సమయంలో ఆ బాలుడు చేతుల శంకరుడు ఆదిశంకరుల చేతుల పాల డబ్బా ఉందట. పాల డబ్బా ఉంది, చక్కగా పాలు తాగుతున్నాడు. అమ్మవారు పాయసం తింటుంది, ఆదిశంకరుల వారు పాయసం తాగుతున్నారు, ఏది పాలు తాగుతున్నారు. ఇద్దరు కూడా చక్కగా కొద్దిగా సేపు చూసుకున్న తర్వాత ఆ చిన్నారికి మాటలు రావు కదా. ఆ మాటలు రాని సమయంలో ఆ చిలిపి నవ్వులు అలా చిందిస్తూ ఉంటే అమ్మ తనివి తీరా ఆనందపడిపోయి పాయసాన్ని స్వీకరించి కాస్త రోజు నైవేద్యం పెట్టినాక తను తిన్న తర్వాత కొంత పాయసాన్ని వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోతుందట అమ్మవారు. అయితే ఆ పాయసము తిన్న తర్వాత ఆదిశంకరాచార్యుల వారు చిన్న బాలుడు 2 సంవత్సరాల బాలుడు ఆ పాల డబ్బను తీసుకొని అమ్మకిచ్చిండట. అమ్మకిచ్చేసరికి అమ్మ ఆనంద బాష్పాలట, ఆనంద బాష్పాలు. ఆ సమయంలో ఆ బాలుడికి మాట్లాడేటువంటి శక్తిని ప్రసాదించి ఏమి చెయ్యాలంటే రోజు మా నాన్నగారు మా పితామహుడు నీకు చతుష్షష్ఠీ సకిత నవావరణ మహాపూజలు చేస్తున్న సమయంలో నీకు పెట్టే నైవేద్యంలో నువ్వు చక్కగా భుజిస్తావు కదా, నేను నీకు నైవేద్యం పెట్టేంత శక్తి నా దగ్గర లేదు కదా, నేను బాలుణ్ణి కదా, నా దగ్గర పాలు మాత్రమే ఉన్నాయని ఆదిశంకరుల వారు చెప్పగానే ఆ పాలు తాగుమని ఆ బాలుడిస్తే ఆ తల్లి పాలు తాగేసిందట. ఆ పాలు తాగిన తర్వాత ఆ చిన్నారి ఆదిశంకరుల వారు ఏం చేశారు తెలుసా, ఏడవడం స్టార్ట్ చేశారట. ఏడవడం స్టార్ట్ చేసేసరికి అప్పటి వరకు ఆ అంబిక అమ్మ ఆనందంగా ఉన్నటువంటి తల్లి ఒక్క క్షణం భయపడిపోయిందట. అమ్మనే భయపడ్డదట. ఎందు గురించి భయపడ్డదంటే అబ్బాయి పాలు తాగి, చిన్న బాలుడు పాలు ఎవరైనా తాగుతారా, తాగరు కదా, కానీ అమ్మవారు తాగింది. తాగిందంటే వాడు చెప్పాడు కదా, ఆ సంతోషంలో తాగింది. ఏడిచేసరికి ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అంటే రోజు నాన్నగారు నైవేద్యం పెడితే సగం ప్రసాదము నాన్నగారికి వదిలి పెడతావు కదా, నేను నా దగ్గర ఉన్నటువంటి పాల డబ్బానిస్తే నువ్వు సగం వదిలిపెట్టాలి కదా, పూర్తిగా తాగావు, పూర్తిగా తాగినందుకు ఏడుస్తున్నాడు. మరి తాగిన పాలు ఎలా వస్తాయి, రాదు కదా. అప్పుడు విశ్వ జగజ్జనని అనేటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ విశ్వ జగజ్జనని అనేటువంటి 33 కోటి దేవతలకు ఈ సృష్టిని ఆరంభించినటువంటి ఆ మాత ఆ చిన్నారి ఆదిశంకరులను దగ్గరికి తీసుకొని స్తన్యమిచ్చి పాలిచ్చిందట. పాలిచ్చిన తర్వాత మొదటి మంత్రం వచ్చిందట. 2 సంవత్సరాల వ్యవధిలోనే తను అద్భుతమైనటువంటి ఎలాంటి మంత్రం చెప్పాడో తెలుసా, నమంత్రం నో యంత్రం, నమంత్రం నో యంత్రం తదపి జన జానే స్తుతి మహో నచాహ్వానం ధ్యానం. అంత అద్భుతమైనటువంటి స్తోత్రము ఆదిశంకరుల వారు అంటే నా దగ్గర నమంత్రం, నా మంత్రం లేదు, యంత్రం లేదు, అమ్మ నన్ను స్పరిశించింది, అమ్మ స్తన్యమిచ్చి నాకు పాలిచ్చింది అని చెప్పి ఆనంద బాష్పాలతో అమ్మ అంతర్ధానమైంది, అదృశ్యమైంది. తర్వాత ఆదిశంకరుల తండ్రి గారు లోపలికి వచ్చారు ఆనందంగా. ఆ రోజు నుంచి భారతదేశ యాత్ర 8 సార్లు పాదయాత్ర చేసి హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ధర్మము ప్రకారము నడిచినటువంటి వ్యక్తి ఈరోజు మన భారతదేశంలో ఇంతో అంతో హిందూ ధర్మం ఉందంటే అది ఆదిశంకరుల వారే. ఈరోజు ఖచ్చితంగా ఆ గురువుకు నమస్కారం చేసుకోవలసిందిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఆదిశంకరుల భగవానికి జై. అమ్మ ఇప్పుడు చెప్పండి, ఉత్తరాషాఢ నక్షత్రము ధనస్సు రాశి కదా, పూర్వాషాఢ నక్షత్రము ధనస్సు రాశి తీసుకోండి అమ్మ. ఏమడగాలనుకుంటున్నారు? ఓకే, ఆరోగ్యం బాగుండాలంటే నేనేం చేస్తాను, డాక్టర్లు ఉన్నారు కదా. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రైట్, మొదటి ఆప్షన్ లో మిస్ అయిపోయారు, నెక్స్ట్ వెళ్ళండి అమ్మ. విజయ గారు మనం 2 ఆప్షన్ లోకి వెళ్దామండి, డైలీ చూస్తున్నారు కదా, 2 ఆప్షన్ మీకు ఇష్టమైన రంగు తీసుకోవాలమ్మా. తీసుకోండి అమ్మా, మిర్చి రెడ్ అంటే మెరూన్ రెడ్ అమ్మా. ఓహో, మధ్యలో ఇంకొక రెడ్. ఓకే,
అయితే పూర్వాషాఢ నక్షత్రము ధనస్సు రాశి నక్షత్రాధిపతి శుక్రుడు రాశ్యాధిపతి గురువు కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి బాధపడుతున్నటువంటి మీకు ఆరోగ్యపరంగా రావడానికి నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి నేను చెప్పిన పరిష్కారం చేసుకోండి కాస్త ఉపశమనం లభిస్తుందమ్మా తప్పకుండా భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహంతోటి మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను మూడో ఆప్షన్లోకి వెళ్ళండి ఆ తర్వాత మీకు పరిష్కారం ఇచ్చేస్తాను మూడో ఆప్షన్లోకి వెళ్దామండి మీకు ఇష్టమైన సంఖ్య చెప్పండి అమ్మా నెంబర్ 2 తీసుకోండి అమ్మా రైట్ అమ్మా తీసుకోండి మీకు ఇచ్చే పరిష్కారం నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి రాశ్యాధిపతి గురువు కాబట్టి దత్తాత్రేయ స్వామి వజ్ర కవచము దత్తాత్రేయ స్వామి వజ్ర కవచము గురువారం రోజు పఠించి కాస్త సాయిబాబా దగ్గర నుంచి విభూతి తెచ్చుకొని పడుకునే సమయములో లలాటములో పెట్టుకొని మీరు నిద్రించడం వలన కొంత ఉపశమనం లభిస్తుంది కర్మ ఫలితములో జాతక చక్రములో పెద్దగా గ్రహ దోషాలు లేకపోయినప్పటికీ మీరు చేసేటువంటి మంచి పనుల వలన ఇప్పటివరకు మంచి చాలా అద్భుతంగా ఉన్నారు చిన్న సమస్య దాని నుంచి కూడా బయటపడిపోతారు బాబా గారి దుని నుంచి తెచ్చినటువంటి విభూతి దత్తాత్రేయ స్వామి వజ్ర కవచము పఠించండమ్మ తప్పకుండా మేలు జరుగుతుంది సరేనా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసినటువంటి మనిషి ఎవరు విన్నారమ్మ ప్రశ్న రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసినటువంటి మహాత్ముడు ఎవరు ప్రశ్న అడుగుమన్నారు అడిగాను క్లూ ఏమిటి మొదటి లెటర్ కష్టమండి మొదటి లెటర్ చెప్పేస్తే అదృష్ట లక్ష్మీలు అస్సలు ఆగరు నాకు తెలుసు ఆ విషయము మీరు టైం తీసుకోండి అమ్మా ఖచ్చితంగా ఈ ఆన్సర్ వారు చెప్పాలి మొదటి లెటర్ చెప్పాననుకోండి మీరు చెప్పండి అమ్మా నేను సమయాన్ని నేను లెక్క పెడతాను నేను కౌంట్ చేస్తాను నంబర్స్ నేను ఆలోచించి చెప్పండి స్టార్ట్ చేస్తున్నాను నేను 1 2 3 నాలుగు అక్షరాలు అండి నాలుగు అక్షరాలు వశిష్ఠ 5 వశిష్ఠుడా వశిష్ఠనా మీరు కొంచెం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసినటువంటి మహాత్ముడు ఎవరు అంటే మీరు వశిష్ఠుడు అన్నారు ఇది ఫైనలా మార్పు లేదంటారా ఆలోచించండి ఇంకొకసారి వాల్మీకి మహర్షిన్నుడు వశిష్ఠ మహర్షిన్నుడు యోధా మహర్షిన్నుడు ఎంతో ఎందరో ఉన్నారు కదా ఓకే పరిగణంలోకి తీసుకుందాము మీరు కడప నుంచి మాట్లాడుతున్నారా రైట్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసినటువంటి మహర్షి పేరు వశిష్ఠ మహర్షి కరెక్ట్ ఆన్సర్ అండి మనస్ఫూర్తిగా ఆశీర్వచనం ఓకే విజయ గారు చాముండేశ్వర సేవా సమితి వారి మహాబిలవం వారు సమర్పించి అమ్మవారి శేష వస్త్రాన్ని మీరు గెలుచుకున్నారండి మీకు గురువుగారి ఆశీస్సులతో పాటు శుభాభినందనములండి మీరు కూడా అదృష్టలక్ష్మిలు అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి గురుగారు మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి మరో కాల్ తీసుకుందాం హలో హలో నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు చెప్పండి అమ్మా సునీత అండి తెనాలి నుంచి ఓకే సునీత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా తమ్ముడు గురించి అండి పేరు నక్షత్రం చెప్పండి అమ్మా రేవతి నక్షత్రం అండి ఓకే గురు గారితో మాట్లాడండి మీన రాశి రేవతి నక్షత్రం ఆశీర్వచనాలు తల్లి ప్రారంభించండి అమ్మా మీన రాశి రేవతి నక్షత్రం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు తమ్ముడికి మ్యారేజ్ 5 ఇయర్స్ అవుతుంది గురు గారు పిల్లలు లేరు సత్సంతాన యోగ్యత అనుగ్రహత సిద్ధిరస్తు చింతించవలసిన అవసరం లేదు సంతాన యోగం అనేది తప్పనిసరిగా భగవంతుడి యొక్క దివ్య కరుణాకటాక్షములతోటి మీ సోదరుడికి జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనమమ్మ రేవతి నక్షత్రంలో జన్మించారు కాబట్టి మీనరాశి మొదటి ఆప్షన్లో మిస్ అయిపోయారు మరి రెండో ఆప్షన్లోకి వెళ్ళండి అమ్మా రెండో ఆప్షన్లోకి వెళ్దామంటే మీకు ఇష్టమైన రంగు చెప్పాలమ్మా
తీసుకోండమ్మా. అయితే మీ సోదరుడు అలాగే మీ యొక్క మరదలు అవుతుందా? వారి పేరమ్మా, మరదల పేరు? చిన్మయి. ఏమి లేదమ్మా, చిన్న పరిష్కారం. సంతాన గోపాలస్వామి అష్టోత్తరం ఉంటుంది. సంతాన గోపాలస్వామి అష్టోత్తరము బుధవారము రోజు పఠించడం ఒక నియమం పెట్టుకోమనండి. ఒకటి. రెండవది, ఏదైనా మీ దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గర వరిపేలాలు తెల్ల ఆవాలు రెండు ఒక దగ్గర కలిపి మంగళవారం రోజు పుట్ట చుట్టూ చల్లి నమస్కారము చేయమనండి. ఎందు గురించి అంటే సంతాన యోగము నాగేంద్రుడు ఇవ్వాలి కాబట్టి, సంతాన యోగము సంతాన గోపాలస్వామి ఇవ్వాలి కాబట్టి నాగేంద్రుడి సంపూర్ణ అనుగ్రహం లభించడానికి వరిపేలాలు తెల్ల ఆవాలు రెండు మిక్స్ చేసి పుట్టపైన చల్లండి. తప్పకుండా మంచి జరుగుతుంది. మీరు చక్కటి శుభవార్త వింటారు. ఆ యొక్క సంతాన గోపాలస్వామి దివ్య అనుగ్రహము మీ యొక్క సోదరుడికి మీ మరదలికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వచనాలు ఇస్తున్నానమ్మా. జై గురుదత్త. రెండో ఆప్షన్లో ఇక్కడ ఆగింది, ఆకుపచ్చ రంగు దగ్గర ఆగలేదు. వెళ్ళండి అమ్మా. మూడో ఆప్షన్ ఉందండి. మూడో ఆప్షన్లోకి వెళ్తాం. మీకు ఇష్టమైన నంబర్ చెప్పాలండి. తీసుకో అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? రైట్, మంచి మనసుతోటి ఆశీర్వచనాలమ్మా. అయితే ఇక్కడ సంతాన యోగానికి ఒక చిన్న శ్లోకం ఉంటుంది. చిన్నగా వారిని మరదలను కానీ లేదా మీ తమ్ముడిని కానీ చదువుకోమని చెప్పండి. దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణాగత. దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణాగత. ఈ మంత్రాన్ని చదువుకోమనండి అమ్మా. తప్పకుండా సంతాన గోపాలస్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్కై బ్లూ దగ్గరున్న నెంబర్ 5 అన్నారు. కాస్త కొంచెంలో మిస్ అయిపోయారమ్మా. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. లాస్ట్ ఆప్షన్ ఉందండి. లక్కీ టిప్ ద్వారా వెళ్తారా? గురుగారిని ప్రశ్న అడగమంటారా? రైట్, మీ ప్రశ్న ప్రారంభమవుతుంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలలు ఎవరు, వారి తల్లి పేరేమిటి? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కదా, వీళ్ళు నలుగురు అన్నదమ్ములు కదా. ఈ నలుగురు అన్నదమ్ములలో కవలలు ఎవరు, వారి తల్లి పేరేమిటి? ప్రశ్న అర్థమైందమ్మా. నేను అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి పలుకుతాను, శ్రద్ధగా వినండి. రామచంద్రస్వామి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఈ నలుగురిట్లలో కవలలు ఎవరు, వారి తల్లి పేరేమిటి? ఇదే ప్రశ్న అడిగిన. ఇక నేను రామచంద్రస్వామి తండ్రి ఎవరని అడగలేదమ్మా. అదంతా కథ నాకు తెలుసు, మీకు తెలుసు, లోకానికి తెలుసు. అది నేను ఎప్పుడన్నా మీకు అడిగినప్పుడు చెప్పండి. ప్రశ్న సింపుల్గా అడిగాను, సింపుల్గా జవాబు చెప్పండి. టైం స్టార్ట్. లేదమ్మా, ఇదే ప్రశ్న, ఖచ్చితంగా ఈ ప్రశ్న చెప్పాలి. నేను కౌంట్ చేస్తున్నానండి, తొందరగా చెప్పండి అమ్మా. ఇంతకు ముందే చెప్పాను, అదృష్ట లక్ష్మి ఒక అక్షరం చెప్తే ఆగుతారా అండి? ఆగరని చెప్పాను. ఇంకో ప్రశ్న అడుగుమంటారా? రైట్, ఈ ప్రశ్నకు ఆన్సర్ మీ నాలిక పైన నాట్యం ఆడుతుంది, కానీ మీకు ఆ నాట్యం ఆడేటువంటి ఆ పదము బయటికి రావటం లేదు. అయినప్పటికీ కూడా ఇంకొక ప్రశ్న అడుగుమన్నారు. తాటక భర్త ఎవరు? తాటకి. అవునండి, భర్త ఎవరు? రైట్. ఇప్పుడు సమయం లెక్క పెట్టండి అమ్మా. నేను కౌంట్ చేస్తున్నానండి, తొందరగా చెప్పాలమ్మా. 5 నెంబర్స్ కౌంట్ చేస్తాను. 1, 2, 3, 4, 5. హలో, జై గురుదత్త. టైమ్ అప్. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. మీరు చెప్పిన ఆన్సర్ సరిపడలేదు కాబట్టి అదృష్టలక్ష్మి అనుగ్రహంతో మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. ఇంకొకసారి ప్రయత్నం చేసుకోండి. నెక్స్ట్ కాలర్కి వెళ్ళండి అమ్మా. మీరు గురువుగారిని వ్యక్తిగతంగా కలిసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ను సంప్రదించండి. నంబర్స్ 9573719764, మరో నంబర్ 9908019764. అలాగే గురువుగారి అపాయింట్మెంట్ పొందాలనుకునే వారు www.mahabilvan.com కి లాగిన్ అయ్యి అతి శీఘ్రంగా గురువుగారి అపాయింట్మెంట్స్ పొందవచ్చు.
ఇప్పుడు చాలా మందికి అంటే అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు ఉండరు, పుత్రుడు లేని కుటుంబంలో ఇప్పుడు ఏమన్నా కార్యాలు అంటే వాళ్ళ ఇంట్లో చనిపోయిన వారు ఆడవాళ్ళు చేయవచ్చా? అమ్మాయిలు నిన్న అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం గురువు గారు, నిన్న సమయం లేదని చెప్పి ఈ రోజు అడుగుతున్నా గురువు గారు. తప్పకుండా చాలా మందికి అవసరం పడేటువంటి ప్రశ్ననే. ఎందు గురించి అంటే అందరికీ కొడుకులు ఉండరు, అందరికీ కూతుర్లు ఉండరు. సంతాన యోగం అనేది నిజంగా భగవంతుడి అనుగ్రహం అండి. మనము చేసినటువంటి మంచి, మనము చేసినటువంటి ప్రేమ అభిమాన ఆప్యాయత అనురాగాలు, మనము చేసేటువంటి కర్మలు, మనము చేసేటువంటి ధర్మము ప్రకారమే సంతానము జరుగుతుందండి. ఇది బాగా అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందు గురించి అంటే మనం ఇంతకుముందు కాల్ కూడా చూశాము, 5 సంవత్సరాలు మా సోదరుడి, 5 ఏందండి 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు కూడా సంతానం లేనటువంటి వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. మరి సంతాన యోగం అనేది అది అద్భుతం. ఆ దేవి అనుగ్రహము, దేవత అనుగ్రహము, నీ కులదేవత అనుగ్రహము, ఇవన్నీ ఒక రకంగా పక్కపంటి పెడితే నీవు చేసేటువంటి కర్మలు, నీవు చేసేటువంటి దానాలు, నీవు చేసేటువంటి మంచి పనులు, నీవు చేసేటువంటి ధర్మము ప్రకారం ఉంటేనే అదొక యోగము. నేను ఇంతకుముందు చెప్పాను కదా, 333 యోగాలు ఉంటాయండి జ్యోతిష్య శాస్త్రంలో. 333 యోగాలలో సంతాన యోగం అనేది కూడా ఒక యోగమే. అంటే ఆ యోగం ఉంటేనే సంతానం. మరి ఆ యోగము నీకు ఉన్నప్పటికీ, జాతక చక్రంలో ఉన్నప్పటికీ కూడా సంతానము జరుగుతలేదంటే ఏదో అధర్మము, ఏదో చేయలేని పనులు, ఏదో ఎవరినో ఇబ్బంది పెట్టడము, ఎవరి దగ్గరనో తీసుకున్నటువంటి రుణములు తీర్చి ఇవ్వకపోవడము, ఏదో సమస్యతోటి సతమతమవుతున్నావు కాబట్టి ధర్మంగా లేవు కాబట్టి సంతాన యోగం అనేది వర్తించక నానా జనులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రతి గృహములో వంశాన్ని ఉద్ధరించడానికి వంశోద్ధారకుడు ఉండాలనేటువంటి మాట. మరి వంశోద్ధారకుడు ఉంటే ఇంతసేపటికి కొడుకులు పుట్టాలే, కుమారులు పుట్టాలే, వంశాన్ని ఉద్ధరించాలంటారు. వంశాన్ని ఉద్ధరించడానికి శాస్త్రం ఏమంటదంటే నపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. అంటే పుత్రుడు లేకపోతే మోక్షము లేదు అనేటువంటి మాట అందరికీ తెలుసు. మరి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు, మరి పుత్రుడు లేకపోతే మోక్షము లేదంటున్నారు, మరి మా ఎన్నో వేల లక్షల మందికి పుత్రుడు లేకుండా ఒక కూతురు, 2 కూతుర్లు, 3 ఆడపిల్లలు, 4 ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళంటే ఒకరి తర్వాత ఒకరిని కంటే పురుషుడు పుడతాడేమో, 2 అయిపోయిన ఇంకొకసారి ప్రయత్నం చేస్తే మళ్ళీ పురుషుడు జన్మిస్తాడేమో, అలా 5 ఆడకూతుర్లను కన్నటువంటి తండ్రులు కూడా ఉన్నారు. అంతే కదా, మరి పురుషుడు లేకపోతే మోక్షము లేదా అనేటువంటి మాట అద్భుతం, చాలా అద్భుతమైనటువంటి విధానం. ఇక్కడ కుమారుడు ఉంటేనే ఏదైతే దహన సంస్కారాలు చేసే సమయంలో కొరిగి పెట్టడానికి కుమారుడు ఉంటేనే కొరిగి పెట్టాలి, ఆడవాళ్ళు పెట్టకూడదు అనేటువంటి శాస్త్రం ఉంది. అయితే పూర్వకాలంలో మాత్రము ఎవరు మరణించినా కూడా శ్మశాన వాటికకు ఆడవాళ్ళు వెళ్ళేవారు కాదు. నిజంగా కూడా వారి గృహం దగ్గరనే రోధిస్తూ బాధపడుతూ వారు చేసినటువంటి మంచి పనులను పరిగణంలోకి తీసుకొని అన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎప్పుడైతే ఆ దహన సంస్కార వేళ ఎప్పుడైతే ఆ 4 ఎత్తుకుంటూ అలా తీసుకువెళ్తుంటారో వారి ఎంబడి వారి యొక్క కుమారులు, మేనమామలు, తమ్ముళ్ళు, అన్నదమ్ములు వెళ్ళాలి తప్ప ఆడవాళ్ళు వెళ్ళేవారు కాదు. ఈ మధ్యలో అందరూ వెళుతున్నారు, అంటే ధర్మము తప్పుతున్నారు. అయితే ఇక్కడ ధర్మములో 2 రకాలు ఉన్నాయండి. అయితే ఇక్కడ కొడుకు ఉన్నవాడు కొరుకు పెడతాడు, మరి కొడుకు లేనివాడు ఎలా అనేటువంటి శాస్త్రం. మరి మోక్షం ఉండదా, మరి కొడుకు లేకపోతే మోక్షం ఉండదా అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. మీరు గమనించండి, నా విషయం కాదు ధర్మశాస్త్ర విషయంలోనే చెప్తున్నాను, కొడుకు కంటే కూతురు జన్మిస్తే మోక్షము ఖచ్చితంగా లభిస్తుందండి. అలా అంటే కూతురు లేని వాళ్ళు బాధపడకండి. నపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేకపోతే మోక్షం లేదనే శాస్త్రం చెప్తుంది. కానీ ధర్మశాస్త్రంలో ఏమంటదంటే కొడుకు లేకున్నా ఇంటికి ఒక్క కూతురు ఉంటే చాలట అండి, ముక్తి మోక్షము వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది, ఇంట్లో మహాలక్ష్మిలాగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ యొక్క కన్య, ఎవరైతే ఆ శిశువు, ఆడ శిశువు. కానీ మరి ఎప్పుడైతే పెద్దలు పితృదేవతలు మరణించిన తర్వాత వారికి కావలసినటువంటి ఏదైతే దశదిన కర్మ కావచ్చు, దినాలు కావచ్చు, తర్వాత 16 మాసికములు కావచ్చు, లేదా ప్రతి మాసము పెట్టే మాసికము కావచ్చు, ఇవన్నీ ఇంటి కొడుకుంటేనే పెట్టాలి.
మరి కూతురు పెట్టకూడదు, మరి పెట్టకపోతే ఆ పిండము పెట్టకపోతే ఆయనకు ముక్తి దొరకది, మరి పిండము పెట్టాలంటే కొడుకు లేడు, మరి ఆడపిల్ల ఉంది, మరి ఆడపిల్ల పెట్టకూడదు, మరి పెట్టకపోతే వీళ్ళకి ముక్తి దొరకదా అనేటువంటి ప్రశ్న. నిజంగా కూడా ఒక మానవుడు జన్మించిన తర్వాత మరణించే సమయం వస్తుంది. అందుగురించే శాస్త్రం ఏమంటదంటే జాతస్య మరణం ధ్రువం అంటది, అంటే పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు అంతే కదా. మరి జాతస్య మరణం ధ్రువం అనే తర్వాత మన ఎంబడి మూడు తప్పకుండా వస్తాయి. మనం చేసినటువంటి మంచి పనులు ధర్మం ప్రకారం, మనం చేసినటువంటి పుణ్యము, మనము చేసినటువంటి పాపము కూడా వస్తుందండి. ఇది బాగా గమనించండి. కాబట్టి ఈ మూడు మాత్రమే మన మన వెనుక వస్తాయి తప్ప మనం చేసుకున్న భార్య రాదు, మనం చేసే మనం కన్న పిల్లలు రారు, మనను పోషించేటువంటి అన్నదమ్ములు రారు, మనను కన్న తల్లిదండ్రులు రారు, సమాజము రాదు, స్నేహితులు రారు, బంధువులు రారు. ఎక్కడెవరకు వస్తారు? నాకు తెలిసి కాటి వరకు వస్తారు అంతే కదా. ఆ క్షణం ఎప్పుడైతే ఆ కుమారుడు నిప్పంటించాడో మరుక్షణమే వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి దారిన వాణి ఎంత అద్భుతం చూడు. నిన్నటి వరకు మాట్లాడి ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి మరుక్షణంలో చూస్తుండగా దహన సంస్కారాలు చేస్తారు. అంత అద్భుతం ధర్మశాస్త్రం. అయితే ఒక మానవుడు ఎప్పుడైతే దహన సంస్కారాలు చేసిన తర్వాత ఇక్కడ అందరూ పరిశీలనతోటి శ్రద్ధగా వినవలసినటువంటి మాటలు ఏమిటంటే 11 రోజులు సూతకం ఉంటామండి. ఖచ్చితంగా 11 రోజులు సూతకం అని ఉంటాం. అంటే వారు ఒకరిని ముట్టొద్దు, వారు సమాజాన్ని తాకొద్దు, సమాజము వారిని తాకది. ఎందు గురించి అంటే ఆ 11 రోజులు తాకకూడదు, సూతకము అంటారు. మరి సూతకము అని ఎందుకు గురించి వచ్చిందంటే ఒక మానవుడు మరణించిన తర్వాత ఎప్పుడైతే దహన సంస్కారాలు ఎప్పుడైతే ఇంటి సంస్కారాలకు శరీరానికి చావుంది కానీ ఆత్మకు చావు లేదండి. ఆత్మకు ఎన్నడూ చావు లేదు. ఈ శరీర మా భగవంతుడు ప్రసాదించినటువంటి శరీరము ఈ కట్టెలల్లో నిప్పులల్లో కాలిపోతుంది తప్ప ఎప్పుడైతే ఆ యొక్క కుమారుడు నిప్పు పెట్టాడో ఆత్మ బయటకు వచ్చేస్తుందండి. ఆత్మ బయటకు వచ్చి ఆ దహన సంస్కారాలు చేస్తున్న సమయంలో ఆ కట్టెలపైన పడుకున్నటువంటి ఆ శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి ఇలా నిలబడుతుంది. నిలబడి ఆలోచిస్తుంది, సుమారుగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వీని శరీరంలో నేను ఉన్నాను, ఇన్ని సుఖాలు అనుభవించాను, ఇన్ని కష్టాలు అనుభవించాను, ఈరోజు నన్ను విడిచి వీడు వెళ్ళిపోతున్నాడని చెప్పి ఆత్మ కూడా రోధిస్తుందండి. ఎంత అద్భుతం చూడండి. అందుగురించి ఆత్మకు చావు లేదు, ఖచ్చితంగా ఆత్మ బయటకు వచ్చేస్తుంది. వచ్చి ఆ దహన సంస్కారాలు చేసినంతసేపు బాధపడుతూ ఆ తరువాత 11 రోజులు సూతకం అన్నాం కదా, ఆత్మ 11 రోజులు పడుతుందండి ఆకాశం పైకి వెళ్ళడానికి. అందుగురించే ఆ 11 రోజులు సూతకం అంటారు. ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత గరుడ పురాణం అనేటువంటి ఒక గొప్ప గ్రంథం ఉంటుందండి, అది మామూలు రోజులు చదవకూడదు. ఇలాంటి సమయంలోనే ఈ 11 రోజులు గరుడ పురాణం అనేటువంటి గ్రంథాన్ని పండితులతోటి మీ గృహంలో బాధపడకుండా ఈ పురాణాన్ని వింటే అప్పుడు అనిపిస్తుంది నిజంగా మానవుడి యొక్క జన్మ ఇంత గొప్పదా, మానవుడు జన్మిస్తే ఇంత చనిపోయే సమయంలో ఇలాంటి పుణ్యాలు చేస్తే ఇలాంటి లోకానికి పోతాడు, పాపాలు చేస్తే ఇలాంటి నరకం అనుభవిస్తాడు అనేటువంటి గ్రంథమే. ఆ 11 రోజులు ఆకాశం పైకి వెళ్ళినటువంటి ఆత్మ యమభటులు ఆ ఆత్మకు ఒక సూక్ష్మ శరీరం దాల్చుతారండి. దాల్చి అక్కడి నుంచి 16 పట్టణాలు 12 మాసాలలో దాటాలండి. 16 పట్టణాలు ఉంటాయండి, 16 పట్టణాలు 12 మాసాలలో. అందుగురించే ప్రతి మాసము మాసిక మనం పెడతామండి. ఈ మధ్యలో పెట్టడం లేదండి, నాకు తెలిసి 80% పెట్టడం లేదు, 20% కొంతవరకు పెడుతున్నారు. ఎందుగురించి అంటే ఇప్పుడు చనిపోయిన వాడు ఎంబడే దినాలు అయిపోగానే ఆ పితరమాస వస్తుంది కదా, పెద్దల అమావాస్య, ఆ అమావాస్యకు కలిపేశామండి, అయిపోయింది సంవత్సరం అంతా. కానీ ఆ సంవత్సర కాలం ఆత్మ చూస్తుందండి, నా యొక్క కుమారులు, నా యొక్క కూతురులు, నా యొక్క కన్నవాళ్ళు ఏం చేస్తున్నారని పైనుంచి చూపిస్తారు యమభటులు. 16 పట్టణాలు 12 మాసాలలో దాటాలే. ఒక్కొక్క పట్టణము 4 రోజులు పడుతుంది, ఒక్కొక్క పట్టణము 15 రోజులు కూడా పడుతుంది. సంవత్సర కాలంలో 16 పట్టణాలు దాటాలి. ఆ 16 పట్టణాలలో వైతరణి నది అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. వైతరణి నది పట్టణంలో అంటే వైతరణి నది అనగానే మీరు ఏదో పరమ పవిత్రమైనటువంటి గంగా యమునా నదిలాగా అనుకుంటున్నారా? కాదు, చీము నెత్తురుతోటి ఉన్నటువంటి సముద్రం అది. మామూలుగా చిన్నగా చీము నెత్తురు వస్తేనే దాన్ని ఇలా తుడుచుకొని చీ అంటాం, కానీ అదొక సముద్రంలాగా ఉంటుంది చీము నెత్తురు. ఆ వైతరణి నదిలో 1 నెల రోజులు ఆ ఆత్మ నెత్తేస్తారు యమభటులు. యమభటులు అలా అందులో వదిలేస్తే 4 రోజులు ఆ చీము నెత్తురు ఉన్నటువంటి సముద్రంలో పాకుతూ 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 4 రోజులు ఆ యొక్క వాసనను చూసుకుంటూ, అంటే మనం చేసిన కర్మలు, మనము చేసిన పాపము గనక ఉంటే 4 రోజులు అందులోనే ఉంటావు. ధర్మము ప్రకారం ఏదైనా పుణ్యము చేసుకొని ఏదైనా గోదానము చేసి ఉన్నావో
గోదానము ఎందు గురించి చేస్తారో ఇప్పుడు చెప్తున్నాను. గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మా తస్మా శుభం మే స్యాత్ అదః శాంతిం ప్రయశ్చమే అన్నారు. అంటే గోదానము గనక మనిషి బ్రతికున్నప్పుడు చేస్తే ఆ గోదానము చేసిన పుణ్యఫలం ఎప్పుడు వస్తుందంటే వైతరిణి నదిలో నిన్ను నీ ఆత్మను వదిలిపెట్టినప్పుడు, యమబటలు బయట ఉన్నప్పుడు, నువ్వు లోపల చీము నెత్తురు సముద్రంలో ఉన్నప్పుడు ఆవు దానము చేస్తే అక్కడ ఆవు ప్రత్యక్షమై తోక నీకు ఇస్తుందండి. ఆవు తోక ఇస్తుంది. ఆవు తోకను పట్టుకొని మాసము రోజులు ప్రయాణం చేసేటువంటి చీము నెత్తురు సముద్రములో మూడు రోజులల్లా బయటపడేస్తుంది. అందుగురించే గోదానం. అలా 16 పట్టణాలు దాటి యమపురి ఉంటుంది. అప్పుడు యమధర్మరాజు నిర్ణయిస్తాడు వీడు చేసినటువంటి ధర్మమేంది, అధర్మమేంది, పుణ్యమేంది, పాపమేంది, కైలాసమా, వైకుంఠమా, ముక్తియా, మోక్షమా. చిత్రగుప్తుడు చెప్పినటువంటి దానిని ఖచ్చితంగా అక్కడ నో రికమెండేషన్స్, నా దగ్గర 100 కోట్లున్నాయి, నేను బాగా సంపాదించాను, నీకు సగం ఇస్తా అంటే ఇంక రెండు పాపాలు పెరిగినట్టే. కొన్ని శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా? సూదిలో ధారం వెళ్ళడానికి మీరు కనీసం ఒక 5 నిమిషాలన్న ప్రయత్నం చేస్తారు, అంతే కదా. ఎంత తేజస్సు ఉన్నటువంటి నయనములైనా సరే అలా చూస్తూ ఉంటారు. మనము చేసినటువంటి కర్మలు, మనము చేసినటువంటి పాపాలు ఇక్కడ ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చూస్తున్నారు. ఒకరోజు సమాధానం ఇవ్వవలసిందే. నేనైనా, నీవైనా, సమాజం ఎవరైనా సరే. అప్పుడు సూదులకు వెళ్ళి వెళ్ళేదానికి కొడతారండి యమబటులు. సూదులకు వెళ్ళి వీడు వెళ్ళాడు, వాళ్ళు కొడుతూ ఉంటారు. అదొక నరకం కదా. ఇలాంటి శిక్షలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక చక్కటి చిత్రం కూడా వచ్చింది, అపరిచితుడు అనేటువంటి చిత్రం కూడా. అందులో ఈ కంబీపాకము, కుంభీపాకం ఇవన్నీ గరుడ పురాణంలో ఉన్నటువంటి శిక్షలే. అలా ఆ ఆత్మకు అలా యమపురి తర్వాత అప్పుడు యమధర్మరాజు నిర్ణయించి నీవు చేసినటువంటి పుణ్యపాపాలను బట్టి ముక్తియా మోక్షమా, ఇదంతా ఒకే ఎత్తు. కానీ నపుత్రస్య గతిర్నాస్తి, కొడుకు లేకపోతే మోక్షము లేదు అన్నారు శాస్త్రము. కానీ కూతురు ఉంటేనే మోక్షం అండి. నా విషయంలో కూతురు ఉంటేనే మోక్షం. ఎలా అంటున్నారా? ఇక్కడ కొడుకు జన్మిస్తే ఎప్పుడైతే మరణించిన తర్వాత కొరిగి పెట్టాడో నెల నెల మాసికాలు పెట్టాలి, ఓన మాసికాలు పెట్టాలి, సంవత్సరీకం చెయ్యాలి, ప్రతి సంవత్సరం మాసికం చెయ్యాలి. ఏ ఒక్కరోజు చెయ్యకున్నా కూడా ఆత్మ తృప్తి పడదు కదా. వంశోద్ధారకుడు ఉంటాడు. ఈ రోజులలో ఎవరు చేస్తున్నాడు, ఎవడు చేస్తలేడు. కానీ ఒక ఆడపిల్ల గనక మీ కుటుంబంలో జన్మిస్తే కన్యాదానము చేస్తావు కదా. కన్యాదానము ఎప్పుడైతే చేశావో, ఎప్పుడైతే నీకు ఆడపిల్ల నీ యొక్క కుటుంబంలో జన్మించిందో, ఆ యొక్క అమ్మాయిని అపరూప సౌందర్యంగా నీవు చక్కగా ప్రేమతోటి పెంచుతూ కన్యాదాన ఫలితములో, వివాహములో చక్కగా కన్యాదానము ఎప్పుడైతే చేశావో నీకు ముక్తి దొరికిపోయినట్టే, మోక్షము దొరికిపోయినట్టే, వైకుంఠ ప్రాప్తి లభించినట్టే, కైలాస ప్రాప్తి లభించినట్టే. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జగీషయ అన్నారు. బ్రహ్మలోక ప్రాప్తి అట కన్యాదానము చేస్తే. కన్యాం కనక సంపన్నాం, ఒక కన్యాదానము చేస్తే కనక సంపన్నాం, లక్ష్మీదేవి ఆనంద పరవశములో తాండవమాడుతూ తిష్ట వేసుకొని ఇంట్లో ఉంటుందట. ఆడపిల్ల పెళ్ళంటే లక్షలు కోట్లు ఖర్చు, కట్నం ఇస్తామనుకుంటారు. నీవు 1 కోటి రూపాయలు కట్నం ఇస్తే 6 మాసాలలో 100 రెట్ల కట్నం నీ ఇంటికి లక్ష్మీదేవి పంపిస్తుందండి. ఏమ్మా నీ దగ్గర 1 లక్ష కోట్లున్నాయి, ఆడపిల్ల లేదు, కన్యాదానం చేసేటువంటి అర్హత నీకు లేదు, నీ 1000 కోట్లు ఏం చేసుకుంటావు చెప్పండి. అంతే కదా. ఒక్కసారి శాస్త్రము చాలా పెద్దది. అందుగురించే కన్యేమ మాతృతో భూయాత్, కన్యేమే దేవి పార్శ్వతహాత్, కన్యేమే సర్వతో భూయాత్, తద్ధానా మోక్షమాప్నుయాత్ అన్నారు. మోక్షము దొరుకుతుంది. మోక్షము దొరకాలంటే కన్యాదానం చేయాలి. కన్యాం సాలం కృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయశ్చామి ధర్మ కామార్థ సిద్ధియే. ధర్మం ప్రకారము నీవు హరిషడ్ వర్గాలు నీ ఆధీనంలో పెట్టుకొని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను నీ ఆధీనంలో పెట్టుకొని నువ్వు ధర్మం ప్రకారం నడిస్తే ఖచ్చితంగా ఆడపిల్ల కన్యాదానం చేసిన మరుక్షణమే మోక్షము లభిస్తుందట. అందుగురించే కన్యాం సాలంకృతాం అనేటువంటి శ్లోకం విన్నారా? అందులో ఈ మహాసంకల్పం అనేటువంటి ఒక గొప్ప మంత్రము చెబుతూ పండితుల వారు మహాసంకల్పం పఠిస్తే అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి తండ్రి అమ్మాయి చేతులు పట్టుకుంటే అమ్మాయి తల్లి చక్కగా పూర్ణ కలశము తీసుకొని మామిడి ఆకులు అందులో వేసుకొని ఆ దార ఒకటే దార అమ్మాయి చేతిలో పోస్తే అందులో నుంచి అబ్బాయి చేతిలో పడుతుంటాయి. అంటే కళ్యాణ మండపంలో ఉంది తన కూతురు కాదండి. మంత్రంలో ఏం చెప్తారు? సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి, లక్ష్మీదేవిలాగా భావిస్తారు. అబ్బాయిని ఎవరు వరిస్తారు? సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ. అంటే ఆ అమ్మాయి తండ్రి అమ్మాయి చేతులు పట్టుకొని
అప్పుడు ఒక మంత్రం ఉంటుంది, దశ పూర్వేశాం దశ పరేశాం మతువంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాద్ ఉత్తీర్ణ శాశ్వత నిత్య నివాస. ఎంత అద్భుతమైనటువంటి వేద మంత్రాలండి. ఈ రోజులలో కళ్యాణములో అక్కడ మహాసంకల్పము జరుగుతుందా? పండితుల వారు ఏ మంత్రము చదువుతున్నారు? అసలు మహాసంకల్పం యొక్క ప్రాముఖ్యత ఏంది? కన్యాదానము చేస్తే ఇంత గొప్ప ఫలితమా? నాకు నా గృహములో ఏది మగపిల్లవారు లేరు అని ఇన్ని రోజులు బాధపడ్డటువంటి వాళ్ళు ఈరోజు ఈ విషయాలను వింటూ ఎంత ఆనందపడిపోతారు. నాకు ఇద్దరు కూతురులంటే నాకు మోక్షమే మోక్షం అనుకుంటారు. అందుగురించే ఒక నువ్వుల ఇత్తు తెలుసు కదండి, నువ్వుల ఇత్తు రోజుకొకటి ఇలా వేసుకుంటూ పోతుంటే తిలై సూర్యమండల పర్యంతం భూమి నుంచి ఆకాశములో వచ్చేటువంటి సూర్యుడి దగ్గర వరకు ఈ నువ్వుల రాశిని పోస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్ని సంవత్సరాలు మోక్షములో దేవలోకములో నివసిస్తారట అండి కన్యాదానము చేస్తే. ఎంత అద్భుతం చూడండి. ఎవై ధ్రువమండల పర్యంతం, ఒక బియ్యము గింజను రోజుకి ఇలా పోసుకుంటూ ఒక రాశిలాగా పోస్తూ ఉంటే చంద్రమండలానికి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందో అన్ని వేల సంవత్సరాలు కన్యాదానము చేసినందుకు వైకుంఠములో నివసిస్తావటండి. ఎంత అద్భుతం చూడండి. అందుగురించే ఆ వేద మంత్రాలు కళ్యాణ సమయములో వినాలే వినాలే వినాలే. ఈ మధ్యలో ఎవరు వింటున్నారు? సమయానికి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు బాగున్నారా అక్క, బాగున్నారా చెల్లే, కింద కూర్చుంటారు ముచ్చట్లు ఫోన్లు, ఈ మధ్యలో ఫోటోగ్రాఫర్స్ వాడికి ఫోటోలు, తండ్రి వినడు, పిల్లగాని తండ్రి వినడు, పిల్ల తండ్రి వినరు. వీళ్ళు వచ్చినటువంటి వారికి నమస్కారము మర్యాదలు కౌగలించుకోవడం సమయం అయిపోతుంది. కళ్యాణం అయిపోయింది, తర్వాత భోజించడము ఎవరి దారి వారి. ఒక అద్భుతం. లగ్నంచ పాదఘట్టంచ పుస్తై కంకణమేవ చ తల్వాలు బ్రహ్మముడి ఆధ్యకట్నం అరుంధతి. ఏమిటి వివాహం? ఆ వివాహములో అర్థాలు గనక తెలుసుకొని నీ కూతురు వివాహము అద్భుతంగా చెప్తున్నాను, మీ కూతుర్ల వివాహములో గనక ముందు అర్థము తెలుసుకొని వివాహము చేస్తే గనక త్రైత్రింశతి కోటి దేవతలు నీకు నీ కుటుంబానికి దివ్యమైన భవ్యమైన ఆశీర్వచనం అండి. ఈరోజు తెలుసు, అదే హిందూ ధర్మం, అదే ధర్మం అంటాను నేను. మాకు ముక్తి దొరకలేదు, మోక్షం దొరకలేదు, కన్యాదానం చేసిన నలుగురు కూతుర్ల యొక్క పెళ్లి చేసిన అంటాడు. మరి నలుగురు కూతుర్ల పెళ్లి చేసి ఇట్లెందుకున్నావంటే, నలుగురు కూతుర్ల పెళ్లిలో నువ్వు చేయవలసింది చేయలే. ఎక్కడైతే శ్రవణం చేయాలనో ఎక్కడైతే వినాలో వినలే. అంతలోపుడు బాగున్నారా అనగానే ఇక్కడ వదిలిపెడితే అక్కడికి పోతుంది. అంటే ధర్మము కంటే గొప్పవాడైతే కాదు కదా. కాబట్టి మోక్షము లభించాలంటే ఆడపిల్ల చాలా గొప్పది. కన్యాదానం చేశావా? అన్ని కర్మలు చేసినట్టేనండి, నా విషయంలో ఖచ్చితంగా అన్ని కర్మలు చేసినట్టే. మనస్ఫూర్తిగా అందరికీ ఆశీర్వచనం. గురువు గారు, మనకి మరో కలర్ కూడా రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు లక్ష్మి అండి, విజయవాడ నుంచి. ఓకే లక్ష్మి గారు, డైలీ చూస్తూ ఉంటారండి అదృష్ట లక్ష్మి? ఇంతకు ముందు ఎప్పుడైనా కాల్ చేశారమ్మా? ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, పేరు నక్షత్రం చెప్పండి అమ్మా. జై గురుదత్త. రైట్, కన్యారాశి వెళ్ళండి అమ్మా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఓకే, మంచి ఉద్యోగం రావాలి. మీ కులదైవము మీ ఇష్టదైవము ఆశీర్వచనంతో మీ కుటుంబం బాగుండాలి. ఆశీర్వచనం తల్లి, మొదటిసారి కర్కాటక రాశి దగ్గర ఆగింది, రెండో ఆప్షన్లోకి వెళ్ళండి అమ్మా. రెండో ఆప్షన్లోకి వెళ్దామండి. చూస్తున్నారు కదా డైలీ మీరు, రెండో ఆప్షన్ మీకు ఇష్టమైన రంగు చెప్పాలమ్మా. ఆకుపచ్చ రంగు తీసుకోండి అమ్మా. రైట్, ఉద్యోగం రావడానికి ఈ జాతకులది మంచి జాతకమే, ఎలాంటి గ్రహ దోషాలు లేవమ్మా. నేను మంచి ఒక చక్కటి పరిష్కారం ఇస్తాను. చండీ పారాయణము, చండీ ఉపాసకుడితోటి అష్టమి రోజు ఏదైనా దేవాలయంలో చేయించి ఆ తీర్థాన్ని అమ్మాయికి ఇవ్వండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అందులో సప్త శ్లోకి అని ఉంటుందమ్మా, ఆ సప్త శ్లోకిని పారాయణం చేయమని చెప్పండి చండీ ఉపాసకుడితోటి, తప్పకుండా జయము జరుగుతుందమ్మా. మూడో ఆప్షన్లోకి వెళ్ళండి అమ్మా. రెండో ఆప్షన్లో మిస్ అయ్యారండి, మూడో ఆప్షన్లోకి వెళ్దాం. తెలుసు కదండి మీకు ఇష్టమైన నంబర్ చెప్పాలండి. నెంబర్ వన్ తీసుకోండి అమ్మా. ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కనక వర్షాలు కురిపించే కనక దుర్గమ్మ తల్లి ఒడిలో ఆ విజయవాడ నగరమంతా ఆ సస్యశ్యామలంగా ఉండాలి.
ఆ తల్లి దీవెనలో మీ అందరికి మీ అందరితో పాటు మాకు ఉండాలని ఆ తల్లికి నమస్కరిస్తున్నానమ్మా. మరి మూడో ఆప్షన్లో మిస్ అయిపోయారు, మరి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళండమ్మా. లాస్ట్ ఆప్షన్ ఉందమ్మా, మరేం పర్వాలేదు, లక్కీ ట్రిప్ ద్వారా వెళ్తారా లేదంటే గురువుగారిని ప్రశ్న అడగమంటారా? లక్ష్మణుని భార్య ఎవరు? ఊర్మిళ తండ్రి ఎవరు? అంటే మీరు బాగానే రామాయణం చూస్తారు, రైట్? అంటే మీకు బాగానే తెలుసు కాబట్టి ప్రశ్న ఇప్పుడు ప్రారంభిస్తున్నాను, ఓకేనా? ఎక్కడ ఉంటారమ్మా? విజయవాడలో. ఎక్కడ ఉంటారు? రైట్, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అమ్మ. కరెక్ట్ ఆన్సర్ లక్ష్మణుడి భార్య ఊర్మిళ, ఊర్మిళ యొక్క తండ్రి జనకుడు. 100% కరెక్ట్ ఆన్సర్. జై గురుదత్త. గెలిచారండి వారు. మీ నోటితో చెప్తే బాగుంటుందని వింటున్నాను గురువుగారు. ఓకేనండి, చాముండేశ్వరి సేవా సమితి వారి మహాబిల్వం వారు సమర్పించి అమ్మవారి శేష వస్త్రాన్ని మీరు గెలుచుకున్నారండి. అలాగే మీకు గురువుగారి ఆశీస్సులతో పాటు మీకు శుభాభినందనములండి. అలాగే గురువుగారు మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకి ఇంట్లో పెళ్ళైన వారు ఉంటారు కదా గురువుగారు, కాళ్ళు చాపితే పిల్లల్ని కాళ్ళు దాటకూడదు అంటారు కదా గురువుగారు. అవునండి. ఎందుకు దాటకూడదు గురువుగారు? తప్పకుండా. ఎందు గురించి అంటే కాళ్ళు దాటకూడదు, దాటడం వలన ఆయుష్ తగ్గుతుంది ఒకటి. రెండవది గడపను కూడా కాలు గడప పైన పెట్టకూడదు, పెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, అలక్ష్మి వస్తుంది. ఇంకోటి పెద్దవాళ్ళ కాళ్ళు కూడా జాపినప్పుడు దాటకూడదండి. దాటడం వలన ఎవరు దాటారో వారి ఆయుష్ ఖచ్చితంగా తగ్గుతుంది. కాబట్టి మంచి ప్రశ్న అడిగారు, దీనిని పరిగణనలోకి తీసుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లల కాళ్ళు మాత్రం అస్సలు దాటకూడదు. జై గురుదత్త. అలాగే ఒక చిన్న మార్పు అండి, అదృష్టలక్ష్మి ప్రేక్షకులకు సుదర్శన మహాయాగము ఎవరైతే పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ, అలాగే హిందూ ధర్మం ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి. సాధ్యమైనంత వరకు ఎప్పుడు అలా జరగదు, కానీ ఈరోజు మనము శంకర జయంతి కాబట్టి, ఆదిశంకరుల వారి జయంతి కాబట్టి మనము కరోనా వైరస్ను కొంతవరకైనా ఆ అమ్మవారిని ప్రార్థిద్దాము. అమ్మవారిని సంపూర్ణమైనటువంటి విశ్వాసముతోటి విశ్వసించి నమ్మకంగా అమ్మను చక్కగా స్తుతిద్దాము అని మనం ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాము. సాయంకాలము 6 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారి అభిషేకముతో పాటు లలితా సహస్రనామ పారాయణము అందరము ఒకటేసారి చేయాలనేటువంటి మాట నిర్ణయించుకున్నాము. అయితే ఈరోజు కాస్త చిన్న మార్పు, చాలామంది బాధపడుతుండొచ్చు, అయినప్పటికీ కూడా ఆదిశంకరుల జయంతి కాబట్టి మనము సాక్షాత్తు అమ్మవారికి ఇష్టమైనటువంటి కుమారుడే, వారు కూడా ఆదిశంకరుల వారు, వారిని కూడా మనం మనసులో పెట్టుకొని మరి ఈరోజు లైవ్ కూడా ఉంటుంది అనుకున్నాము. అయితే ఇది మన చాముండేశ్వరి పీఠములో ఖచ్చితంగా ఈరోజు సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు చాముండేశ్వరి అభిషేకము, కనకదుర్గమ్మ వారి అభిషేకముతో పాటు శ్రీచక్ర నవావరణార్చన సహిత చతుష్షష్ఠి మహాపూజ చేసి లలితా సహస్రనామ పారాయణము ఖచ్చితంగా మన పీఠములో నా సమక్షములో జరుగుతుంది. అయితే దీనిని లైవ్ ప్రకారము అందరికీ వీక్షించే విధంగా ఆ లైవ్లో వచ్చినప్పుడు మీరు మాతో పాటు లలితా సహస్రనామ పారాయణం చేయాలి. కోటి గొంతుకులు ఒకసారి కలవాలి. ఈ యొక్క కరోనా వైరస్ను ఏదైనా మనకు ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మవారిని స్తుతిద్దామనేటువంటి ఒక గొప్ప మంచి అవకాశంతో అనుకున్నాము. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అందరూ బాధపడుతున్నారు, అయినప్పటికీ కూడా కార్యక్రమం మాత్రం ఆగదండి. కాకపోతే మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించలేరు, అంతే తేడా. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని లైవ్ అనేది రావటం లేదండి. కొన్ని ఏదైతే మనకు లైవ్ వాహనం ఉందో దానికి కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రావటం లేదు. అన్యదా భావించొద్దండి ఎవరు కూడా. ఎందుకు గురించి అంటే హిందూ ధర్మము హైందవ సాంప్రదాయాన్ని కాపాడేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక ఛానలు. TV5 సౌజన్యము, TV5 యాజమాన్యము ఇంత గొప్ప కార్యక్రమము ఎప్పుడైనా పెడితేనే ఉంటారండి వాళ్ళు. ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక రంగంలో తనదైన శైలిలో తప్పకుండా ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకోము కదా, కొన్ని వస్తాయి కదా. అందుగురించే ఈరోజు చాలా అద్భుతంగా అందరం కలిసి చేసుకుందాం అనుకున్నాము. అయినప్పటికీ కూడా 6 నుంచి 6:30 లోపు మీరు మీ గృహాలలో కూర్చొని దేవీ ఖడ్గమాల కానీ లలితా సహస్రనామ పారాయణం కానీ ఎలాగో అనుకున్నాం కదా చేసి నెయ్యి ఒత్తుతోటి ఒకసారి హారతిచ్చి అమ్మను వేడుకోండి. సంపూర్ణమైనటువంటి ఈ విశ్వాన్ని కాపాడేటువంటి తల్లి మమ్మల్ని, మా యొక్క కుటుంబాన్ని, మా గ్రామాన్ని, మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, ఈ విశ్వాన్ని
సంపూర్ణంగా కాపాడు అని స్తుతించండి. అలా స్తుతించడం వల్ల ఖచ్చితంగా ఈ వైరస్ కు అమ్మవారు రూపంలో మానవుడే దీనికి ఒక మందు తయారు చేస్తారండి. ఇది ఈ యొక్క వైరస్ రావడం కూడా ఏదో ప్రకృతి వలన వచ్చింది అనుకోండి. ప్రకృతి ఎప్పుడు చెడు చేయదండి. ఇది ఒక మానవుడు సృష్టించినటువంటి వైరసే. ఇది మనకు చైనా దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో పనికిరాని వాళ్ళు సృష్టించి దాన్ని మన మీదకి పంపారు. అంటే మనకు అధర్మం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ పాకిపోయింది. మన దగ్గర అధర్మం తక్కువగా ఉంది కాబట్టి కొంతైనా మనం బ్రతికి కట్టగలుగుతున్నాము. అలాగే ఇక్కడ అమ్మవారిని మనం స్తుతించడం వలన తప్పకుండా ఈ వైరస్కు మందు కనబట్టేటువంటి శక్తి కూడా అమ్మ ఒక మానవ రూపంలో ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రార్థనలు మనం చేసేటువంటి ఏదైతే సహస్రనామాలు ఇవన్నీ కూడా స్తుతించే విధంగా మనం మంచి మనసుతోటి స్తుతిస్తే తప్పకుండా ఈ వైరస్ నుంచి మనం బయటపడే అవకాశం ఆ తల్లి అనుగ్రహంతో ఉంటుంది. కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది లైవ్ ప్రోగ్రామ్ రావటం లేదు. కాబట్టి మీ మీ గృహాలలో ఉండి ఈ పారాయణం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందుగురించి ఈరోజు అదృష్టలక్ష్మి కార్యక్రమము కాగానే చక్కగా నేను కూడా చేద్దామని అనుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విషయము కొంత తెలిసిన తర్వాత బాధాకరమైన విషయమే. చాలా నేను కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రేక్షకులు గురువుగారి సమక్షంలో జరిగేటువంటి లలితా సహస్రనామం అంటే చతుర్దశ భువనాలపైన కూర్చొని అమ్మవారి బంగారు సింహాసనంలో కూర్చొని శ్రీచక్రము ఆకారంలో కూర్చొని అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉంటే మరి అరుణాం కరుణా తరంగితాక్షీ మృత పాశాంకుశ పుష్పబాణ చాపామణి మాధీభిరావృతామృహం అని మనం ఆ స్తోత్రం పఠిస్తూ ఆ అన్ని శ్లోకాలు మనం చక్కగా అందరం కలిసి చేద్దామనుకున్నాము. ఈ అవకాశం మళ్ళీ ఒకసారి తప్పకుండా శ్రావణ మాసంలో కానీ లేదా అతి తొందరగా మంచి రోజు చూసి చేసుకుందాము. తప్పకుండా ఇది మనం చేసినట్టే అనుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించకున్న గురువుగారి సమక్షంలో గురువుగారి పీఠంలో సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా జరుగుతుంది. దీనిని ఒకరోజు నేను రికార్డింగ్ రూపంలో మన హిందూ ధర్మంలో వేపిస్తాను. అప్పుడు చూడండి అందరూ. ఏదైనా ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరు చూడలేకపోతున్నందుకు మీతో పాటు నేను బాధపడుతున్నాను. అయినప్పటికీ ఆ సంపూర్ణమైనటువంటి సద్గురుని యొక్క అనుగ్రహము లలితా పరమేశ్వరి యొక్క దీవెనలు ఈ విశ్వమంతా ఉండాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందిస్తున్నాను. మీకు అన్యదా భావించకండి. ఈ విషయంలో తప్పకుండా అందరూ కూడా మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్త. తప్పకుండా ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు గురుగారు. అలాగే మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకి చాలా చక్కగా రెమెడీస్ తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మీరందరూ గమనిస్తున్నారు కావచ్చు నా ముఖంలో ఈరోజు కాస్త నవ్వు ముఖమే లేదు. అంటే ఇక్కడికి రాగానే కాస్త అలా జరిగిపోయేసరికి బాధ అంటే ప్రేక్షకులండి. ఎందుకంటే ధర్మం కోసం కాపాడేటువంటి ప్రేక్షకులు అలా జరిగేసరికి అయినా కూడా ఈ లైవ్ మనం ఖచ్చితంగా అదృష్టలక్ష్మి చేయాలని చేశాము. తప్పకుండా అందరికీ మంచి జరగాలి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. వ్యక్తిగతంగా మీరు గురువుగారిని కలిసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ ను సంప్రదించండి. నంబర్స్ 9573719764, మరో నంబర్ 9908019764 ను సంప్రదించండి. అలాగే గురువుగారి అపాయింట్మెంట్ పొందాలనుకునేవారు www.mahabilvan.com కి లాగిన్ అయి అతిశీఘ్రంగా గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. ఇదండి ఇవాళ అదృష్టలక్ష్మి కార్యక్రమం. తిరిగి రేపటి అదృష్టలక్ష్మి కార్యక్రమంలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి హిందూ ధర్మం. సెలవు.